హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజలు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎన్నైనా చేస్తారు ఎలాంటి వీడియో దొరికినా సరే ఆ వీడియోని నెట్లో పోస్ట్ చేసి లైక్స్ కోసం ఆశపడతారు కానీ కొంతమంది ఫేక్ వీడియోస్ని చేసి మరీ పోస్ట్ చేసి వైరల్ అవ్వాలని కోరుకుంటారు ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్నారు వాటి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఇలాంటి ఒక వైరల్ చేసిన వీడియో వారిని పోలీసులు పట్టుకున్నారు మరియు వాటిపైన అక్కడ ఉండే సాధువులు కూడా కోపంగా ఉన్నారు అసలేం జరిగింది ఎవరు ఏం చేశారు ఆ సాధువులకు ఎందుకు కోపం వచ్చింది ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి రాత్రి బృందావన్ లోని నిధివన్ లో నిధివన్ మిస్టరీ పేరుతో వీడియో షూట్ చేశారు నిధి వన్ లో పరువుతో ఆడుకున్నందుకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు నిధివన్ లోని బాంకే బీహారీ జీ అర్ధరాత్రి రహస్యంగా వీడియో చిత్రీకరించిన కేసులో మధుర పోలీస్ స్టేషన్ బృందావన్ కొత్వాలి యూట్యూబర్ను అరెస్ట్ చేసింది యూట్యూబర్ నిధివన్ షూస్ స్లిప్పర్లు ధరించి గౌరవంగా ఆడుకుంటూ ప్రవేశించి అక్కడ గుర్తింపుకు వ్యతిరేకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు ఈ కేసులో ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని నిందితుడు యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు గోవర్ధన్ పూజ రోజు రాత్రి గత శుక్రవారం కొంతమంది యువకులు బృందావన్లోని స్వామి హరిదాస్ జీ మరియు లార్డ్ బాంకే బీహారీజీ జీ ప్రార్థనా స్థలంలోకి రహస్యంగా ప్రవేశించి అక్కడ బూట్లు మరియు చెప్పులు ధరించి విశ్వాసానికి వ్యతిరేకంగా వీడియో చిత్రీకరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో ఆలయ నిర్వాహకుల్లో కలకలం రేగింది దీంతో ఆలయ సేవకుడు రోహిత్ కృష్ణ గోస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు నవంబర్ పదిన మందిర్ సేవాయత్ ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు ఆ తర్వాత భాంగే బీహారీ టెంపుల్ రిసీవర్ మరియు మధుర కోర్టులోని మున్సిఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ సోషల్ మీడియా ప్లాట్ఫారం నుండి కంటెంట్ను తీసివేయాలని పోలీసులను ఆదేశించారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి అజ్ఞాతంలో కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో ఆగ్రహ వేశాలు పెరిగిపోవడంతో పోలీసులు యాక్టివ్ అయ్యారు ఆ తర్వాత నిందితుడు యూట్యూబర్ గౌరవ్ శర్మను ఢిల్లీలోని పంచశీల్ పార్క్ నుంచి పోలీసులు అరెస్టు చేశారు ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఓ సదర్ రామ్మోహన్ శర్మ తెలిపారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి కంటెంట్ తీసివేయబడింది నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపారు పోలీస్ కస్టడీకి వచ్చిన నిందితుడు గౌరవ్ శర్మ గౌరవ్ జోన్ పేరుతో ఐదేళ్లుగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్లు తెలిపాడు దీంతో నెలకు యాభై నుంచి అరవై వేల వరకు సంపాదిస్తున్నాడు నవంబర్ ఆరున తన బంధువు ప్రశాంత్ అలియాస్ చోటు అతని స్నేహితులు మోహిత్ అభిషేక్ మరియు మరొకరితో కలిసి నిధివాన్కు చేరుకుని వీడియో చిత్రీకరించినట్లు గౌరవ్ పోలీసుల విచారణలో చెప్పాడు కానీ నవంబర్ పదమూడున ఎఫ్ఐఆర్ నమోదు గురించి సమాచారం రావడంతో దానిని యూట్యూబ్ ఛానల్ నుండి తొలగించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి